ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇందులో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ గెలుపును నమోదు చేసుకుంది. అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 24 స్థానాలను మాత్రం సాధించుకుంది. ఈ నేపథ్యంలో మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంగళవారం మంత్రివర్గ ఏర్పాటు కోసం పార్టీ సమావేశం జరిగింది. ఇందులో 5 డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు జగన్ ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు కాపులకు ఇలా 5 సామాజిక వర్గాల నుంచి 5 డిప్యూటీ సీఎంలుగా నియమించాలని జగన్ భావించారు. అయితే గత వారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సినీ నటి రోజా హాజరు కాలేదు. పార్టీ కోసం ఎంతగా శ్రమించిన రోజాకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఇంకా రోజాను డిప్యూటీ సీఎంగా జగన్ ఎంపిక చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతికి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడుతూ కుల సమీకరణాల కారణంగా తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని చెప్పారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని బాధలేదన్నారు. తాను అలిగానన్నది మీడియా ప్రచారం మాత్రమేనన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా, ఎమ్మెల్యేలు ఎందుకు? అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని స్పష్టం చేశారు. తనకు నామినేటెడ్ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని, అది కూడా మీడియా సృష్టినని స్పష్టం చేశారు. ఇంకా అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానన్న రోజా మంత్రి పదవులు లభించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తన చెల్లెమ్మ అని పిలుచుకుని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు కీలక పోస్టు ఇచ్చారు. రోజా ముందు 3 ఆఫర్లను జగన్మోహన్ రెడ్డి పెట్టినట్లు తెలుస్తుంది. ఏపీఐఐసి, ఆర్టీసీ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదైనా ఒకటి తీసుకోవాలని జగన్ సూచించగా, ఆమె మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని సీఎం జగన్కే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో రోజాను సీఎం జగన్ ఏపీఐఐసి చైర్పర్సన్గా నియమించారు. తనకు కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో రోజా పోస్టు పెట్టారు. తొలి క్యాబినెట్లో అవకాశం దక్కకపోవడంతో అలకపంపు ఎక్కిన రోజాను బుజ్జగించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి చైర్పర్సన్గా నియమించారు. దీంతో రోజా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రోజాకు జగన్ అన్న కీలక పదవి ఇచ్చారని కొనియాడుతున్నారు. నవ్యాంధ్ర 2వ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కొత్త సర్కారును ఏర్పాటు చేసిన తరుణంలో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకునే కీలక నిర్ణయాల్లో రోజా కీలక పాత్ర పోషించనున్నారు.